माता की, भारत माता की, जय श्री राम। वंदे वंदे वर्धिलाली नरेंद्र मोदी गारी नायकत्वम, वर्धिलाली नरेंद्र मोदी गारी नायकत्वम। अंदर की नमस्कार। The boss, the boss, यारा प्रपंच में बास का गुट्टिंचे आ महान बावडु, अरे प्रपंच देशाले पादाय वंदन जस्तुंटि महान बावडना, प्रपंचाल के वैक्सीन नंदिस महान बावडना, अट्वंटि महान बावडु ई रोजु ఈ ఊరుగల్లు గడ్డ మీదకి వచ్చిందన్న 6,000 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించడానికన్నా అటువంటి మహాన్ భావుడైనటువంటి ఆదరణీయ శ్రీ నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ అదేవిధంగా నేషనల్ హైవే రోడ్స్ ఎప్పుడు వేనా ఏ రోడైనా శాంక్షన్ చేసినటువంటి ఒక మంచి మంత్రి అన్న మన శ్రీ నితిన్ గడ్కరీ గారికి అదేవిధంగా మనందరి నాయకుడు కేంద్ర మంత్రివర్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి కిషన్ రెడ్డి గారికి అదే విధంగా వేదిక మీదనటి పెద్దలందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా ఈ వరంగల్ గడ్డ మీదకి వచ్చి 6,100 కోట్ల అభివృద్ధి పనులను రైల్వే నేషనల్ హైవేకి సంబంధించి ప్రారంభోత్సవంటి నరేంద్ర మోడీ గారికి ముఖ్యంగా నా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి వరంగల్ టు కరీంనగర్ నేషనల్ హైవే కోసం 2,147 కోట్ల రూపాయలను శాంక్షన్ చేసి ఈ రోజు ప్రారంభించడానికి వచ్చినటువంటి ఆదరణీయ నరేంద్ర మోడీ గారికి నా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా। కొంతమంది అంటారన్నా ఏం ముఖం పెట్టుకొని మోడీ గారు వస్తారని వచ్చిందన్న, ఆ ముఖం పెట్టుకొని వచ్చిందన్న। ఈ వరంగల్కు రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభించి 3,000 మంది నుంచి 10,000 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ముఖం పెట్టుకొని వచ్చిందన్న నా నరేంద్ర మోడీ। 6,100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభించే ముఖం పెట్టుకొని వచ్చిందన్న నా నరేంద్ర మోడీ। అరే వరంగల్ స్మార్ట్ సిటీగా ప్రకటించే ముఖం పెట్టుకొని వచ్చిందన్న నా నరేంద్ర మోడీ। కేఎంసి హాస్పిటల్ కు అత్యాధునికమైన వైద్య సౌకర్యాలు అందించే ముఖం పెట్టుకొని వచ్చిందన్న నా నరేంద్ర మోడీ। వరంగల్ కు టెక్స్టైల్ పార్క్ శాంక్షన్ చేసే ముఖం పెట్టుకొని వచ్చిందన్న నరేంద్ర మోడీ। ఇలా ఏ ముఖం పెట్టుకొని రాలేదన్న కేసిఆర్, నీ దోస్తే కదన్న మోడీ గారు, ఎందుకు రాలే కేసిఆర్ ముఖం లేదన్న కేసిఆర్ కు? అరే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని మొత్తుకుంటున్న కేసిఆర్ ఈ రోజు ఈ వేదిక మీదకి వచ్చి నీ తెలంగాణకు న్యాయం జరగాలి, ఇంకా సంక్షేమ పథకాల అభివృద్ధి నిధులు కావాలంటే నీకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మీద ధ్యాస ఉంటే వచ్చి అడగాలి। మోడీ గారు వస్తే కోవిడ్ వస్తుంది, మోడీ గారు వస్తే జోర్జరం వస్తుంది, మోడీ గారు వస్తే చాలా బిజీలన్న। అందుకేనన్న ఇలా మోడీ గారికి ఒక్కసారి అంత మహాన్ వాడికి ఒక్కసారి అందరూ లేచి ఒక్క నిమిషం పాటు జై మోడీ అని నిలిస్తే ఇలా ప్రగతి భవన్లో ఉన్న కేసీఆర్ చెవులు బద్దలు కావాలన్న, చెవులకి రక్తం కావాలన్న, జై మోడీ జై మోడీ జై మోడీ। రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు మా కేంద్ర నాయకత్వం జేపీ నడ్డ గారు నాకు అవకాశం కల్పించారన్న, 2 సార్లు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా పార్టీ పోటీ చేసి గెలిపించే అవకాశం కల్పించిందన్న, 2 సార్లు కార్పొరేటర్ గా భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు మీద పోటీ చేసే అవకాశం కల్పించిందన్న, 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించిందన్న, ఎంపీగా పోటీ చేసి గెలిపించిందన్న నా పార్టీ కార్యకర్తలు, పార్టీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నాకు బాధ్యతల పేపిన జాతీయ నాయకత్వం శిరస్సు వంచి దండాలు పెడుతున్నా।
భారతీయ జనతా పార్టీ జెండాను మోసిన భుజమన్న ఇది 150 కోట్ల మందికి భరోసా ఇచ్చే ఒక మహాన్ బావుడు ఈ భుజాన్ని తడితే ఏ విధంగా అనుభూతిదో అడుగురన్న ఈ భుజాన్ని నడుతదస్తదన్న అనుభూతి ఏందో అటువంటి మహాన్ బావుడన్న నేను కూడా చాలా సందర్భాలు అనుకునేవాడని కూర్చున్నప్పుడు అరే ఒక్కసారి మోడీ గారు చూసి దగ్గరను చూడాలి ఒక్కసారి అనుకున్నాను ఒక్కసారి మోడీ గారు మోడీ గారి నోటి నుంచి సంజయ్ అని ఎప్పుడు అంటారా అనుకున్నాను కానీ నా కరీంనగర్ ప్రజలు ఎంపీగా గెలిపించిరన్న దండాలన్న సరిగ్గా ప్రజలకు మా జాతీయ నాయకత్వం రాష్ట్ర అధ్యక్షునిగా చేసిందన్న ఇలా మోడీ గారు గుర్తించిరన్న భుజాన్ని దట్టినన్న బండి అన్నాడన్న ఇంతకంటే అదృష్టం ఏమొద్దన్న ఇది పూర్వజన్మ సుకృతమన్న ఈ జన్మకి చాలన్న వేరే వద్దన్న అటువంటి అవకాశం కల్పించిన పార్టీ నాయకులకు జాతీయ నాయకులు జేపీ నడ్డా గారికి ఇంతవరకు ప్రోత్సాహం అందించిన మీ అందరికీ కార్యకర్తలకు ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో శ్రీ జి కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ బరి గడిలు బద్దలు కొడతాం ఈ కుటుంబ అవినీతి పాలన అంతమొందిస్తాం ఈ తెలంగాణ రాష్ట్రంలో మోడీ రాజ్యం రామరాజ్యం కాషాయపు రాజ్యం వచ్చేవారు కూడా అందరూ కష్టపడి పనిచేసిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేసి ముగిస్తాను భారత్ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం జై శ్రీరామ్ జై తెలంగాణ.